జనరల్గా ఏంటంటే మనకి కన్ను తడిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కన్ను తడిగా ఉంటుంది, ఎవరికైనా కూడా. ఎందుకు తడిగా ఉండాలి అంటే మనకి నల్లగుడ్డు మనకి ఏంటంటే ఏ వ్యాస్కులర్ అంటే రక్త సప్లై ఉండదు, రక్త సవరణ ఉండదు, బ్లడ్ సప్లై ఉండదు. సో అన్నిటికీ ఆహారం సరఫరా, ఆక్సిజన్ సరఫరా కావాలి. కానీ మనకి నల్లగుడికి రక్త సవరణ ఉండక దానికి ఆహారం కానీ ఆక్సిజన్ కానీ ఈ త్రూ టీయర్స్ ద్వారా వస్తుంది. చాలా వరకు లోపల నీరు వల్ల వస్తుంది, మళ్ళీ బయట టీయర్స్ వల్ల చాలా వస్తుంది. అలా కాకుండా ఆ రెండోది టీయర్స్ ఏం చేస్తుందంటే మనకి స్మూత్ లేయర్ పెట్టేసేసి మనకి క్లియర్గా మనకి విజన్ క్లారిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కార్లో పోతున్నాం లేదా అద్దం కిటికీ దగ్గర అద్దం మీద వర్షం పడ్డప్పుడు తుడిచినప్పుడు సరే క్లారిటీ ఉండదు, అది నీట్గా తుడిచినప్పుడు మాత్రం మనకి క్లియర్గా కనిపిస్తుంది. అట్లా క్లియర్గా సర్ఫేస్ చేయడానికి ఆ నీరు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకి ఎన్ని డస్ట్ వచ్చినప్పుడు కూడా అది వాష్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కన్నీళ్ళ యొక్క చాలా లాభాలు ఇవన్నీ. అయితే ఈ లాభాలు మనకి అన్నీ మిస్ అవుతుంటాం వన్స్ వీ గో ఫర్ మోర్ స్క్రీన్ టైం. సో నార్మల్గా ఏంటంటే జనరల్గా మనకి కొన్ని మెజర్స్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలండి యాక్చువల్లీ. అయితే మొబైల్ని అవాయిడ్ చేసే పరిస్థితి ఐ థింక్ నాకు తెలిసి అయితే లేదనుకుంటా, అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఏదైనా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో. కానీ కంట్రోల్గా దాన్ని ఎలా వాడుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే మనం వీలైనంత వరకు నియర్ విజన్ దగ్గర చూపులో కంటి కంట్రాలు ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువ బరువును మోస్తే ఎలా అవుతుందో అట్లా కంటి కంట్రాలకు అవుతుంటాయి. అందుకు ఎవ్రీ ఒక కొన్ని మినిట్స్కి ఒకసారి, ఒక 2-3 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపు ఒకసారి మనం దూరం చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు కంటి కంట్రాలు రిలాక్స్ అయిపోతాయి. సో పర్టికులర్గా మనకి ఏంటంటే మొబైల్ బదులు మనం డెస్క్టాప్లో ఎక్కువ వర్క్ చేయడం అలవాటు చేసుకుంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే డెస్క్టాప్ అంటే కంప్యూటర్. రెండోది నేను చెప్పినట్టు ఎవ్రీ 10 మినిట్స్ నుంచి లోపే ఒకసారి గ్యాప్ ఇచ్చి దూరం చూడాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఆ గ్యాప్లోనే మనం మళ్ళీ వేరే స్క్రీన్, వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ మళ్ళీ చూడాల్సి వస్తూ ఉంటుంది. అట్లా చూసుకుంటే ఇంకా స్ట్రెయిన్ పెరుగుతుంటుంది కానీ రిలాక్స్ అవ్వం మనం. అందుకే ఎవరి టైం మీద కంపల్సరీ ఆఫీస్ నుంచి బయటకు లేకపోతే చెట్లు ఆకాశం లేదా అంటే ఒక 6 మీటర్స్ దూరంలో మనం చూడాలి. అది సెకండ్ థింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే మనకి మినిమం 50 సెంటీమీటర్స్ మెయింటైన్ చేసుకోవాలి సిస్టమ్. తర్వాత బయటికి పోయినాకనే చల్లటి నీళ్ళతో క్లీన్ చేయడం, తర్వాత బాగా డ్రై అయితే మీరు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా లైక్ కీరా ఇవి కూడా పెడుతుంటారు, అవి కూడా ఫైన్ పర్లేదు పెట్టచ్చు ఇంకా ఇంటి చిట్కలు అవి. అలా కాకుండా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా క్లాత్లో కానీ ప్లాస్టిక్లో పెట్టి మనకు కంటి మీద కాపడంలో పెట్టినట్టు చేసుకోవడం, ఇవి చేసుకుంటూ లూబ్రికెంట్స్ ఉంటాయి మనకి ఐస్ పీస్ లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏ ఐస్ పీస్ లేదని చెప్తారు. ఐస్ అస్సలు రబ్ చేయకూడదు, బాగా దురద అనిపిస్తే ఐస్ క్యూబ్స్ క్లాత్లో కానీ ప్లాస్టిక్లో పెట్టి పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రబ్ చేయకూడదు. దృష్టి లోపాల గురించి డిస్కస్ చేస్తే జనరల్గా మేము చిన్నగా ఉన్నప్పుడు మా క్లాస్లో ఒక్కరితో ఇద్దరు క్లాసెస్ ఉండేది, వాళ్ళ టాపర్స్ అనేది వాళ్ళు మంచి చదువుకున్నారు అనేది జనరల్గా అట్లా ఉండేది. అయితే ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్లీ వైస్ వర్స్ అయిపోయింది, ఉల్టా అయిపోయింది. ఆల్మోస్ట్ సగం మంది క్లాసెస్ ఉంటున్నాయి, సగం అండి ఇంకెక్కువ ముందుకు ఉంటున్నాయి. ఇంకా కరెక్ట్ స్క్రీనింగ్ అంటే కరెక్ట్ టెస్ట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 50% క్లాసెస్ వస్తాయి. ఇదివరకు పిల్లలందరికీ దూరం చూపు సంబంధించిన ఆటలు ఉండేవి, అంటే మేము లైక్ చిరగోని మొదలుపెట్టి అంటే దూరం సంబంధించిన ఆటలు ఉండేవి అన్నీ ఇదివరకు. సో దాంతో ఏంటంటే మనకి దూరం దానికి ఫోకస్ అలవాటు అయిపోతుంది మనకి. అదే ఇప్పుడు ఏమైందంటే మొత్తం వాళ్ళకి ప్రపంచం అంతా ఇక్కడ అయిపోయింది, అంతే మొత్తం ఐప్యాడ్ మొత్తం సెల్ ఫోన్ వాళ్ళకి దూరం సంబంధించిన ఆటలు. ఇప్పుడు ఐ థింక్ పిల్లలు ఎంతమంది ఆడుతున్నా నాకైతే 90% అయితే ఆడారు నా ఉద్దేశం. సో 9 ఇయర్స్ వరకు ఏదైతే చూపు అలవాటు అవుతుందో బ్రెయిన్కి, అంటే మనకి ఐ ఏంటి చూపును తీసి బ్రెయిన్కి పంపిస్తుంది, బ్రెయిన్లో మనకి ఇదంతా డెవలప్ అయిపోయి మనం ఇమేజ్ చూస్తాం, కంట్లో చూడం మనం బ్రెయిన్లో చూస్తాం మనం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసేది కంట్లో చూడండి, బ్రెయిన్లో చూస్తాను. సో ఆ బ్రెయిన్కి ఏదైతే అలవాటు అవుతుందో 9 ఇయర్స్ వరకు అది ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మనం ఏం ఆపరేషన్ చేసినా, ఏం లేజర్ చేసినా, అద్దాలు వాడినా, ఏం చేసినా డెవలప్ అవ్వదు. అందుకు ఎర్లీగా ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎంత తొందరగా గ్లాసెస్ పెట్టి అంత కాన్స్టెంట్ పెడితే అంత యూస్ఫుల్ అవుతుంది. అలవాటు అవుతుందేమో అనేసి కొందరు అనుకుంటారు. అలవాటు అయితే ఏం అలవాటు అవుతుంది, మంచి చూపు అలవాటు అవుతుంది. అద్దాలు ఉండడం అయితే నేను ఒకటే ప్రశ్న అడుగుతుంటా జనరల్గా, మీకు అద్దాలు పెట్టుకోవడము అంటే అద్దాలు పెట్టుకోకుండా ఉండడం ముఖ్యమా, చూపు ఉండడం లేకుండా ఉండడం ముఖ్యమా అని అడుగుతాను. సో షుగర్ వల్ల ఈ మిడ్ సైజ్ బెడ్ వెజెస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. దీంతో ఏమవుతుందంటే డయాబెటిక్ మెల్లమెల్లగా మనకి ఎఫెక్ట్ అవుతుంది, అవ్వడం వల్ల రక్తనాళాల నుంచి రక్తము నీరు లీక్ అవుతూ ఉంటుంది మనకి.
లీక్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ఆ చుట్టుపక్కల మనకి ఖరాబ్ అవుతుంది. లీక్ అయినప్పుడు పైప్ నొప్పులు పైప్ పోతుంది అనుకో, పైప్ అక్కడ లీక్ అయింది అనుకో, ఆ చుట్టుపక్కల బురద అవుతుంది. తర్వాత ఎండ్ అక్కడికైతే నీరు పోవాలో అక్కడికి పోకుండా ఉండదు, ఆగిపోతుంది అక్కడ. సో ఈ నష్టాల వల్ల మనకి ఆక్సిజన్ ఇవి అందక రెటినా దాని డయాబెటిక్ రెటినోపతి అండి గ్రాడ్యువల్గా చూపు తగ్గుతూ ఉంటుంది. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం ఇది. మెల్లమెల్లకి చూపు తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే నీరు జమ అవడం వల్ల, రక్తం జమ అవడం వల్ల. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు నడుస్తుంటే మనకి రక్తం మనకి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు, లక్షణాలు ఉండవు. మనం అనుకుంటే అంత బాగానే ఉంది కదా అనుకుంటాం, కానీ లోపల ఇదంతా జరుగుతూ ఉంటుంది. అంటే లైక్ చాప కింది నీరులాగా కొన్ని సంవత్సరాల తర్వాత రక్తనాళ చిట్లి కంటి నిండా రక్తం చేరి నిమిషాల్లో చూపు పడిపోతుంది. అందుకు ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్, ప్రతి డయాబెటిక్ పేషెంట్ సంవత్సరంకి ఒకసారి కంపల్సరీగా డ్రాప్స్ వేసుకొని, కంటి పాపలకి డ్రాప్స్ వేసుకొని లోపల నరం పరీక్ష చేయించుకోవాలి. దీని ఏంటంటే ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం, లేదా రెటీనా ఎగ్జామినేషన్ అంటాం. ఇవి చేయించుకుంటే మనకి లోపల ఎఫెక్ట్ అయిందా లేదా, ఎందుకంటే సింప్టమ్స్ లక్షణాలతో తెలియదు ఇది. చూస్తే తప్పితే, అంటే ఐ స్పెషలిస్ట్ చూస్తే తప్పితే ఇది గుర్తించలేడు. జనరల్గా వీ సజెస్ట్ ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కాన్స్టెంట్గా పవర్ పెరగకుండా ఉండడం ఉంటే మనం ఈ లేజర్ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. అయితే కొందరు ఏంటంటే ఆవేశపడి ముందే చేసుకుంటే అయిపోతుంది కదా, తక్కువ పవర్ ఉన్నప్పుడు చేసుకుంటే అయిపోతుంది లేదా, ఇన్ని రోజులు మీ ఎందుకు అద్దలు పెట్టుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళు వస్తూ అడుగుతూ ఉంటారు. కానీ ఆ టైంలో చేయకూడదు, ఎందుకంటే మనకి ఈ గ్రోత్ ప్యాటర్న్ ఆగిపోవాలి, అంటే పెరుగుదల ఆగిపోవాలి. ఒకటి కాంటాక్ట్ లెన్స్ ఏంటంటే మనం పెట్టగానే నేను చెప్పినట్టు టీయర్స్ ఫిలిం డిస్టర్బ్ అవుతుంది, అంటే కన్నీళ్ళ పొర మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టడం నేను చెప్పాను కదా, నల్లగొడ్డకి మనకు ఆహారం అంటే ఆక్సిజన్ కానీ ఆహారం త్రూ కన్నీళ్ళు అవుతుంది. సో దాని మీద మనం కప్పినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఆక్సిజన్ ఇవన్నీ కూడా నల్లగొడ్డకి కాంప్రమైజ్ అవుతాయి. సో అందుకు మనకి పెట్టే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, ఫిట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కంఫర్ట్ ఫిట్టింగ్ అవుతుంది, దానికంటే కాంటాక్ట్ లెన్స్ కింద కూడా కన్నీళ్ళు వెళ్ళాలి, అప్పుడే నల్లగొడ్డకి మనకి ఆ న్యూట్రిషన్ ఉంటుంది. సో ఆ ఫిట్టింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇది ఐ స్పెసిస్ దగ్గర ఉండే మనం తీసుకోవాలి, ఇష్టం ఉన్నట్టు తీసుకోకూడదు అది యాక్చువల్లీ. అలా కాకుండా ఎంత టైం పెట్టుకుంటాం అది కూడా ఇంపార్టెంట్. జనరల్గా 8 to 10 అవర్స్ మేము సజెస్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ వేర్ వచ్చినాయి, 12 అవర్స్, 24 అవర్స్ ఎక్స్టెండెడ్ వేర్ వచ్చినాయి. కానీ స్టిల్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మనకి స్టిల్ ఎంత వీలైనంత వరకు అంతవరకు పెట్టుకోవడమే బెటర్. మిగతా టైంలో అవి తీసేసి నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు గ్లాసెస్ పెట్టుకోవడం చాలా బెటర్. అలా కాకుండా వీటికి ఆల్టర్నేట్ మనకి లేజర్ ప్రొసీజర్స్ వచ్చినాయి కాబట్టి యూ కెన్ బెటర్ గో విత్ దట్ రేదర్ దెన్ ఇవి అన్నాక నా పర్సనల్ ఒపీనియన్ అది. అలా కాకుండా మీరు జనరల్గా కాస్మెటిక్గా కూడా మనం ఆలోచిస్తూ ఉంటారు, కాస్మెటిక్గా గ్లాసెస్ పెట్టుకుంటే బాగుంది అనుకొని పెట్టుకుంటుంటారు, దట్స్ ఫైన్. బట్ ఈ జాగ్రత్తలు పాటించాలి, ఐస్ రబ్ చేయకూడదు, అస్సలు పడుకోకూడదు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని. ఆక్సిజన్ గుండెకి అందకపోతే ఎలా అయితే మనకి అట్లా వస్తుందో అట్లా నల్లగొడ్డకి ఆక్సిజన్ అందక అది స్వెల్ అయిపోయి పుండ్లు అయిపోయి మనకి అల్సర్స్ ఫామ్ అయిపోయి మనకి సెప్టిక్ అయిపోయి కన్ను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు అందుకే నల్లగొడ్డ మీద కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని పడుకోకూడదు.